ఇజ్రాయిల్ వరుస బాంబు దాడులతో గాజాలో యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని చిన్నారులు మృత్యువాత పడుతున్నారు సుమారు గంటకు ఒక చిన్నారి చొప్పున అసూలు భాస్తున్నారని గతంలో ఐక్యరాజ్య సమితి ఆవేదన వ్యక్తం చేసింది పాలు తాగి ఆనందంగా ఆడుకోవాల్సిన వేలాది మంది శిశువులు చిన్నారులు శాశ్వత వికలాంగులుగా మారుతున్నారు అలాంటి కథే మూడేళ్ల అహ్మద్ సెబద్ది కూడా మూడేళ్ల ప్రాయంలోనే తల్లిదండ్రులతో పాటు రెండు కాళ్లు పోగొట్టుకున్న అహ్మద్ సెబద్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు విద్వేషం యుద్ధం అంటే తెలియని పసిప్రాయంలో రెండు కాళ్లు పోగొట్టుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ చిన్నారి పేరు అహ్మద్ సెబత్ గాజాలో అందరి పిల్లల్లాగానే అహ్మద్ కూడా ప్రాణాల కోసం యుద్దం చేస్తున్నాడు కొన్ని రోజుల క్రితం బీట్ హనౌన్లోని వీరి ఇంటిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది ఆ ఘటనలో తల్లిదండ్రులు అహ్మద్ కళ్ల ముందే చనిపోయారు గాయాలతో బయటపడ్డ అహ్మద్ ను అతడి మామ నుసేరద్ శరణార్థి శిబిరానికి తీసుకొచ్చారు కోలుకున్నాడనుకున్న సమయంలోనే మళ్లీ ఈ పిల్లాడు ఉన్న ప్రాంతంపై బాంబు దాడి జరిగింది ఆ దాడిలో మామతో పాటు రెండు కాళ్లను అహ్మద్ పోగొట్టుకున్నాడు ప్రస్తుతం బాలుడి మరో బంధువు అల్ అక్సా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అహ్మద్ బాగోగులు చూస్తున్నాడు ఇలా శాశ్వత వికలాంగులుగా మారిన పిల్లలు వేల సంఖ్యలో ఉన్నారు కొందరికి చేతులు కాళ్లు పోగా మరికొందరు శాశ్వత అంధులుగా మారారు యుద్ధం సామాన్యుల్నే బలి తీసుకుంటుందని అహ్మద్ కథ మరోసారి రుజువు చేసింది అటు గాజాలో సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని అక్కడి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ పాల్టెల్ ప్రకటించింది ఎక్కడ చూసినా మృతదేహాలే దర్శనమిస్తున్నాయని ప్రస్తుత పరిస్థితుల్లో భారీ మానవతా సంక్షోభానికి దారితీసి కరువులు అంటువ్యాధులు విజృంభిస్తాయని ఐక్యరాజ్య సమితిలోని వివిధ విభాగాలు హెచ్చరించాయి సామాజిక వ్యవస్థ పతనం అంచుకు చేరిందని ఆందోళన వ్యక్తం చేశాయి ఇప్పటికే గాజాలో లక్షలాది మందికి ఒక్క పూట ఆహారం కూడా దొరకడం కష్టంగా మారింది ఒక్క రొట్టెను చాలా మంది పంచుకుని తిన్న దృశ్యాలు గతంలో వెలుగులోకొచ్చాయి దుకాణాలన్నీ ఖాళీగా మారాయి ఇప్పటికే చిన్నారుల్లో డయేరియా కేసు వేగంగా పెరుగుతున్నాయి మంగళవారం నాటికి ముప్పై వేల డయేరియా కేసులు నమోదైనట్లు ఐరాసా చిల్డ్రన్స్ ఫండ్ తెలిపింది